తెలంగాణలో రుణమాఫీపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపిస్తున్నారు అన్నదాతలు. ఈ క్రమంలోనే మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు రైతులకు రుణ విముక్తి చేయాలనే ఒక ఆలోచనతోటి ఆనాడు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా వరంగల్న మీటింగ్లో చెప్పడం జరిగింది. రైతులకు రుణమాఫీ 2 లక్షల వరకు చేస్తామని చెప్పడం జరిగింది. ఆడిన మాట తప్పకుండా ఈరోజు 2 లక్షల రుణమాఫీకి నిన్ననే రాష్ట్ర క్యాబినెట్ అంగీకారం తెలిపి అతి త్వరలో 15 లోపు రైతులందరికీ 2 లక్షల రూపాయలు వచ్చే విధంగా కార్యాచరణ జరగబోతుంది. కాబట్టి రైతులందరి ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఇటీవల తెలంగాణ కేబినెట్ నిర్ణయం ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు, రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలాభిషేకాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తన స్వగృహం వద్ద బాణసంచ కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి నెరవేర్చడం ఎంతో ఆనందకరమని చెప్పారు. కాంగ్రెస్ పాలనలోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమని చెప్పారు. పార్టీ ప్రభుత్వం మాత్రమే రైతు రుణమాఫీని ఏదైతే 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి చేసిందో ఆ తర్వాత వచ్చిన పాలకులు ఎవరు కూడా రైతులకు మోసం చేసిరే తప్ప మాటకు కట్టుబడి ఉండి రైతు రుణాల మాఫీ చేయని విషయం మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా గౌరవనీయులు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న దినాన, ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న దినాన దేశవ్యాప్తంగా ఈ రాష్ట్రంలో 1 లక్ష రూపాయల రుణమాఫీ చేసినటువంటి ఘనత ఆనాడు కాంగ్రెస్ పార్టీది. అయితే మరి ఈ రోజు 2022 వరంగల్ రైతు డిక్లరేషన్ లో ప్రకటించిన విధంగా ఈ రాష్ట్రంలో రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరుగుతుందని చెప్పి ఆనాడు రైతు డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ గారు ఏదైతే ప్రకటించారో ఆ మాటకు కట్టుబడి ఉండి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 14 నుండి 2023 డిసెంబర్ 9 వరకు ఎవరైతే రైతులు 2 లక్షల రూపాయల పంట రుణాలు తీసుకున్నారో వాళ్ళందరి రుణాలను మాఫీ చేయడానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మంత్రిమండలి నిర్ణయం తీసుకొని ప్రకటించడం జరిగింది.